ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. టీవీ ప్రేక్షకులందరికీ కూడా యేసయ్య నామములో శుభములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, వినండి, టీవీ ద్వారా వాక్యము వినండి. టీవీలో వాక్యం వినేవాళ్ళు అనేకులు రక్షించబడుతున్నారు. రక్షించబడుతున్నారంటే రాబోతున్న నరకాన్ని తప్పించుకుంటున్నారు. యేసయ్య మాటలో నరకము తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని మీరు తెలుసుకొని ఇంకొకరికి కూడా తెలియజేయండి. పీలారా వినండి, యేసయ్య మాటలో నరకము తప్పించుకునే అవకాశము ఉన్నది. చాలామంది నరకం ఉందా అంటున్నారు. నరకం ఉందని బైబుల్ ఘోషిస్తూ ఉంటే కూడా బైబుల్ మాట వింటే కదా అర్థమయ్యేది. బైబుల్ మాటలు పక్క పెడతారు, మనుషుల మాటలు దగ్గర తీసుకుంటారు. ఇంకా నరకం ఉండేది తెలియదు, దేవుని రాజ్యం ఉండేది తెలియదు. మరి ఏది లేదనుకుంటారు, చస్తే ఎక్కడో గాలి ధూళైపోతాం అనుకుంటారు. గాలి ధూళైపోయే అవకాశము లేదు. మనలో దైవాత్మ ఉన్నది, దేవుని పవర్ శక్తి ఉన్నది, గాలిపోయే అవకాశము లేదు. మోసపోవద్దండి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు విత్తుకున్న పంటని కోసుకుంటాడు. కాబట్టి అన్ని రకాల ప్రజలు వినండి, అందరూ కూడా వినండి, రక్షించబడండి. టీవీ దగ్గర ఇప్పుడు వాక్యము సమృద్ధిగా దొరుకుతుంది. కొంతకాలం అయితే వాక్యము దొరకకుండా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, వినండి, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. టీవీ దగ్గర ఉన్న మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, వినండి. అద్భుతమైన మాటలు వినండి, శక్తిగల మాటలు వినండి, బలమైన మాటలు వినండి. వినండి, విశ్వసించండి, ఇతరులకు కూడా తెలియజేయండి. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు మనకు ఎన్నో మేలు చేస్తున్నాడు. అనేక రకరకాల మేలు కూడా మనం పొందుకుంటున్నాం. కాబట్టి అన్ని రకాల ప్రజలు వినండి అంటున్నాను. పాపులు వినండి, నీతిమంతులు కూడా వినండి, మరి ధర్మాత్ములు వినండి, కర్మాత్ములు వినండి, అందరూ కూడా రక్షించబడాలి. యేసయ్య మాట వలననైనా రక్షణ ఇంకా వేరే లేదా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వేరే మాటల వలన రక్షణ ఉంటే యేసయ్య మాటలు చెప్పాల్సిన అవసరం కూడా లేదంటున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా అందరి మాటల వల్ల రక్షణ ఉంటే యేసయ్య మాటలు ప్రకటించాల్సిన అవసరమే లేదన్నాను. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరి మత్తయి సువార్త, మత్తయి సువార్త 7వ అధ్యాయము చదువుకుందాం. మరి 21వ వచనము నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు వారి ఫలములు వారిని తెలుసుకొందురు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్తపకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినములందు అనేకులు నన్ను గూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా,
నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడును ఎరగను, అక్రమము చేయువారులారా నా ఇద్దరి నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి నా మాటలు విని వాడి చొప్పున చేయని ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉండును. పేదారా, అద్భుతమైన మాటలు మనం చదువుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, దయగల దేవా, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, లేఖనాల ద్వారా మాట్లాడండి, బైబిల్ మాటల ద్వారా మాట్లాడండి. ప్రభువా, శక్తి లేని వారం, బలం లేని వారం తండ్రి. బలమైన దేవుడు, బలమియ్యండి, శక్తినియ్యండి, మాట్లాడడానికి సాయం కూడా చేయండి. ప్రభువా, పరిశుద్ధాత్మ అగ్నితో పెదవులు కూడా కాల్చండి. పరిశుద్ధాత్మ అగ్ని చేత నడిపించండి. ప్రభువా, సాయం చేయండి. వాక్యం చేత నింపండి. జ్ఞానం, జ్ఞాపకశక్తి దయచేయండి. నీ సాయం కొరకు మేము కనిపెట్టుకున్నాం తండ్రి. మీరు లేకుండా మాట్లాడలేము. బలము చాలదు ప్రభువా. మీరు బలం ఇవ్వకపోతే బలము చాలదు. మేము నీ బలం కోరుకుంటున్నాం. బలమియ్యండి, మాట్లాడే శక్తి కూడా దయచేయండి. ప్రభువా, మమ్మను ఆత్మచేత అభిషేకించండి. టీవీలో నీ దాసుని ముఖం చూసిన వాళ్ళందరినీ కూడా దర్శించండి, రక్షించండి. దర్శనాల ద్వారా రక్షణ కలిగించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ అగ్నితో పెదవులు కాల్చడం మాత్రమే కాదు, అగ్నితో నీ దాసుని హృదయము నింపండి, హాయిము చేయమని యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లారా, బైబిల్లో నుంచి చాలా అద్భుతమైన మాటలు మనము విన్నాం. మత్తయి సువార్తలో చాలా అద్భుతమైన మాటలు. పియా దేవుని బిడ్డలారా, మరి ఒక పాట కూడా పాడుకుందాం. అవును, ఒక పాట కూడా పాడుకుందాం. పరలోకం చేరాలి మనమంతా, పరిశుద్ధుని కీర్తించాలి మనమందరము. పరలోకం చేరాలి మనమంతా, పరలోకం చేరాలంటే ప్రయాణము సాగాలి. పరలోకం చేరాలంటే ప్రయాణము సాగాలి. ప్రయాణము సాగకుండా పరలోకం చేరలేము. ప్రయాణము సాగకుండా పరలోకం చేరలేము. పరలోకం చేరాలి మనమంతా, పరలోకం చేరాలంటే ప్రభు మార్గము నడవాలి. పరలోకం చేరాలంటే ప్రభు మార్గము నడవాలి. ప్రభు మార్గము నడవకుండా పరలోకం చేరలేము. ప్రభు మార్గము నడవకుండా పరలోకం చేరలేము. పరలోకం చేరాలి మనమంతా, పరలోకం చేరాలంటే పరిశుద్ధత కావాలి. పరలోకం చేరాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా పరలోకం చేరలేము. పరిశుద్ధత లేకుండా పరలోకం చేరలేము. పరలోకం చేరాలి మనమంతా, పరలోకం చేరాలంటే ప్రభు సన్నిధి కావాలి. పరలోకం చేరాలంటే ప్రభు సన్నిధి కావాలి. ప్రభు సన్నిధి లేకుండా
పరలోకం చేరలేము ప్రభు సన్నిధి లేకుండా పరలోకం చేరలేము పరలోకం చేరాలి మనమంతా పరిశుద్ధుని కీర్తించాలి మనమందరము పరలోకం చేరాలి మనమంతా క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ పాటలో పరలోకాన్ని చేరాలి మనమందరం పరిశుద్ధిని కీర్తించాలి నేను ఈ పాట ఆ టౌన్లో రోడ్డు మీద నడుస్తుంటే ప్రజలను చూస్తున్నప్పుడు ప్రభు నాకు ఈ మాటలు నా మనసులో జ్ఞాపకం చేశాడు ఇది పాటగా రాసుకొని పాడుకుంటున్నా పరలోకం చేరాలని ప్రభు చెప్తుంటే ఈ ప్రజలందరూ తమ పనుల కోసము పరిగెత్తుతున్నారు ఎవరి పనులు వాళ్ళు పోతా ఉన్నారు అప్పుడు ఈ పాట నా మనసులో ప్రభు రచించాడు నేనే గానం చేసుకుని రచించి పాడుకున్నాను పిల్లరా కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా చదువుకున్న మాటలు ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్తప్రకారమే ప్రవేశించును అన్నాడు తండ్రి చిత్తము నెరవేర్చాలని తండ్రి చిత్తము నెరవేర్చడానికే ప్రభువైన యేసు వచ్చి నెరవేర్చినాడు మనం కూడా తండ్రి చిత్తము నెరవేర్చాలి ఏదో ప్రభువా 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 అంటే కుదిరేది కాదు కాబట్టి మోకరించి గంటల తడబడి మోకాళ్ళ మీద ప్రభుని అడగాలి ప్రభువా ప్రభువా అనుకుంటే ఏదో పోతే అయ్యేది కాదు కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ ప్రభువా ప్రభువా అనే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే మళ్ళీ కింది వచనములే మనం చూడగలుగుతున్నాం కింది వచనములే ప్రభు మనకు తెలియజేస్తున్నాడు పిల్లరా అక్కడ కింది వచనములో మనం చూడగలుగుతున్నాం అక్కడ 23వ వచనము చూడగలుగుతున్నాం అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును నా యుద్ధ నుండి పోండి అక్రమము చేసేవారులారా కంటికి కన్ను పంటికి పలని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుస్తుని ఎదిరింపగా నీ కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము నీ మీద వ్యాజ్యమేసి నీ అంగి తీసుకున్న గొర్రెల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము ఒకడొక మైలు దూరం రమ్మని బలవంతం చేసిన వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము నిన్ను అడిగేవానికి ఇమ్ము నిన్ను ఎవరైనా ఏదైనా ఒక అంగి అడిగితే ఇయ్యి 10 రూపాయలు అడిగితే ఇయ్యి అడిగేవానికి ఇయ్యాలా పిల్లారా తండ్రి చిత్తము నెరవేరాలి ప్రభు నమ్ముకుంటే మన ఇష్టం కాదు నెరవేరేది ప్రభు ఇష్టము మనము నెరవేర్చాలి ప్రభు మన ఇష్టము నెరవేరుస్తాడు నేను రోజు ఆయన ఇష్టం నెరవేరుస్తున్నందువలన ప్రభు నా ఇష్టం రోజు నెరవేరుస్తున్నాడు పిల్లారా వినండి తండ్రి చిత్తము నెరవేరాలి తండ్రికి చిత్తమున్నది యేసయ్య నామము ఘనంగా చేయాలని తండ్రికి చిత్తమున్నది మత్తయి వార్త 17వ అధ్యాయములో 8వ వచనములో మనం చూస్తే ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను
ఈయన మాట మీరు వినండి. యేసయ్య మాట వినాలంటే మాటలు బూటకాలు కాదు, చక్కగా నెరవేర్చాలి. యేసయ్య నామము మనము గణపరచాలి. యేసయ్య మామూలు వ్యక్తి కాదు. చాలామంది ఆయనను తక్కువ అంచనా వేసుకుంటారు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము మంచి వాళ్ళము అనుకుంటూ ఉంటాం కానీ చెడ్డవాళ్ళమై ఉంటాం. ఎందుకంటే యేసయ్య లేడు కాబట్టి చెడ్డవాళ్ళమై ఉంటాం. అందుకనే యేసుప్రభు అంటాడు, నీ కంటిలో దూలం పెట్టుకొని నీ ఎదుటివాని కంటిలో నలుచు తీసేసుకో, నలుచు తీసేసుకో అని చెప్తూ ఉంటాము. ఈ మాట అర్థం చేసుకోండి, ఎదుటివాని కంట్లో నలుచు తీసిన దానికంటే మన కంట్లో దూలం తీసుకోవడం చాలా అవసరమా? మన కంట్లో దూలాలు కూడా ఉంటాయి. అవును, నీ కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి పారే, నీ దేహమంతా నరకంలో పడకుండా నీ అవయవములు ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి నీ యద్ద నుండి పారవే, నీ దేహమంతా నరకం పడకుండా ఒక నీ అవయవం ఒక నశించడం నీకు ప్రయోజనకరం కదా. పీలారా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చక్కని మాటలు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఎప్పుడో మనం చదువుకునే మాటలు 7వ అధ్యాయంలో మాటలు మాట్లాడుతున్నాం. చక్కని మాటలు యేసయ్య మాట్లాడుతున్నాడు. ప్రభువా ప్రభువా అని పిలిస్తేనే పరలోక రాజ్యం రాదు, కానీ తండ్రి చిత్త ప్రకారము చేసేవాళ్ళు. 21వ వచనం మరొకసారి చూడగలుగుతున్నాం. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున మేము దయ్యమును వెళ్ళగొట్టలేదా? చూసారా, నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుత కార్యములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేనంటాను, నేనెన్నడును ఎరుగను. పీలారా వినండి, ఈ మాటలు ఇప్పుడే పాటించాలి. ప్రభా ప్రభా అనొద్దండి, ప్రభు అనండి, కానీ ప్రభు తండ్రి చిత్తము నెరవేర్చిన తర్వాత మనం అనాలి. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా వినండి, అక్రమం చేసే వాళ్ళలారా అంటున్నాడు యేసయ్య ఈ మాటలు. ఏమి అక్రమము? మన ఇష్టాన్ని నెరవేర్చుకునేది ప్రభువా ప్రభువా అనుకుంటూ ఉండేదా? ప్రభు ఇష్టాన్ని నెరవేర్చాలి, అప్పుడు ప్రభువా ప్రభువా అని పలకాలి. ప్రభు ఇష్టాన్ని మనము నెరవేర్చాలి. టీవీ దగ్గర వింటున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు ఇష్టాన్ని నెరవేర్చుదాం. ఎందుకు నెరవేర్చలేం? తండ్రి చిత్తము ఎందుకు నెరవేర్చలేం? ప్రభునామం గణపరిచినట్లయితే తండ్రి చిత్తం నెరవేరుతుంది కదా. ప్రభునామం గణపరచుదాం. మనకున్న ఆస్తులు ఖర్చు పెట్టి యేసయ్య సువార్త మనం ప్రకటిస్తాం, అప్పుడు
తండ్రి నామము గణపరచబడుతుంది. అంతవరకు గణపరచబడే అవకాశము లేదు. పిల్లారా వినండి, ప్రభువైన యేసుక్రీస్తు మాటలు మాత్రము మనము వింటున్నాం కనుక ప్రభువా ప్రభువా అని పిలిచిన మాత్రమే కాదు చిత్తం నెరవేరాలి. మరి కీర్తనకారుడు రాస్తున్నాడు, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు నీవు త్రోవ తప్పి నశించదవు. యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకోవాలి, అదే తండ్రికి ఇష్టము పిల్లరా. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చక్కని మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. మనం అర్థం చేసుకునే తంతనే రాయబడినాయి, మంచి మాటలు రాయబడినాయి. కాబట్టి మీరు ఇట్లా అంటే నేను ఇట్లా అంటా అని ప్రభు చెప్తున్నాడు. నీ నామమున దయ్యాలు కూడా ఇల్లగొడతాయి కదా, ప్రవచనాలు కూడా చెప్తాం కదా. మరి మీరు అంటున్నారు కానీ మీరు ఎలా అంటున్నారు? క్రమంగా అంటున్నారు, క్రమము తప్పిపోయి అంటున్నారు. క్రమంగా అంటే బాగుంటుంది, అక్రమంగా వారు ప్రభువా ప్రభువా అంటున్నారు. చూసారా పియా దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా, అర్థమయ్యే మాటలే కదా. మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగను, మీరు అక్రమం చేసి వాళ్ళారా నా ఇద్దరు నుండి పోండి. ఆ రోజు చెప్పే మాటలు ఈరోజే మనము జాగ్రత్త పడాలి. ప్రభు దగ్గరకు పోయాక జాగ్రత్త పడితే ప్రయోజనం లేదు. మీరెవరో నాకు తెలియదంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకు యేసయ్య నామము గణపరచలేకపోతున్నామా? గణపరచవచ్చు కదా. యేసయ్య నామము మన యొక్క కష్టార్జితముతో గణపరచుదాం. శక్తిగల నామం, బలమైన నామం గణపరచుదాం. గణపరిస్తే అప్పుడు తండ్రి చిత్తము నెరవేరుతుంది. యేసయ్యను తండ్రి భూమి మీదకి పంపినాడు. తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసయ్య వచ్చాడు, నెరవేర్చినాడు. సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చినాడు. కాబట్టి ప్రభువా ప్రభు అని చెప్పడం మాత్రమే కాదు కానీ తండ్రి చిత్తపకారము చేయవాడే, నా తండ్రి చిత్తపకారము చేయవాడే ప్రవేశించును పరలోకములో. కాబట్టి మనం తండ్రి చిత్తము నెరవేర్చాలని ఎంతవరకు వాక్యము విన్నాం? దేవుడి మాటలు దీవించి మన సకల ఆశీర్వాదాలతో నింపునుగాక. సకల మేలు ప్రభు మనకు దయచేయునుగాక. యేసయ్య సకల దీవెనలతో మనను నింపునుగాక. సకల మేళ్ళు మనకు ప్రభు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనము ప్రార్థనతో మీరందరూ కూడా ఏకీభావించండి. మీ కష్టము బాధ ఉన్న చోట మీ యొక్క కుడి చేయి పెట్టుకొని ప్రార్థిస్తూ ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, దయగల దేవా, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. నాయన వాక్యమైన బిడ్డలను రోగాలు బాగు చేయండి. ఎంతమంది రోగాలతో ఉన్నారో, ఎంతమంది బాధలో ఉన్నారో, ఎంతమంది శ్రమలో ఉన్నారో, ఎంతమంది అక్రమకారంలో ఉన్నారో తండ్రి, క్రమంగా క్రమం దయచేయండి ప్రభా. అక్రమం చేయవారులారా అని మీ వాక్యంలో మీరు తండ్రి గద్దించారు. అక్రమం చేయకుండా క్రమంగా చేసేటట్టు ప్రతి ఒక్కరిని సిద్ధము చేయండి. ప్రతి రోగాన్ని బాగు చేయండి, ప్రతి వ్యాధిని బాగు చేయండి. ప్రతి దారిద్రము తొలగించే శాపం తొలగించండి బాబా. నీ బిడ్డలకు సాయం చేయండి. నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు ఫలము దయచేయండి. గర్భఫలము దేవుడిచ్చే బహుమానమని వాగ్దానము చేసిన తండ్రి సాయము చేయండి. నానా మరి అప్పుల బానిసలో చిక్కుకున్న బిడ్డలను కూడా తండ్రి
అప్పులు తీరిపోయే మార్గం కూడా వాళ్ళకు చూపండి ప్రభువా, సహాయం చేయండి. సకల మేలు సకల ఆశీర్వాదాలతో నింపండి. మీ దాసును చూసిన వారందరినీ కూడా దర్శించండి, రక్షించండి. టీవీలో ఎంతమంది ఎన్ని వేల మందిని దాసును చూస్తున్నారో అంతమందిని దర్శనాల ద్వారా రక్షించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని మహిమ పొందమని యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం చేరిన మనందరికీ, మరి ముఖ్యంగా మరి యేసయ్య మాట విని మరి క్రమంగా నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మా జీజస్ గాస్పల్ పరిచర్య ద్వారా మీరు వింటుండగా, మీరు ఒకవేళ ఈ పరిచర్య ద్వారా రక్షణ ఆనందం సంతోషము పొందుతున్నట్లయితే, మీ రక్షణ ఆనందాన్ని ఒక ఫోన్ కాల్ చేసి మీరు మీ సంతోషాన్ని మాతో పంచుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ప్రభు దీవించునుగాక. మా అడ్రస్ పాస్టర్ బి జీవరత్నం, జీజస్ గాస్పల్ చర్చి, వీకర్ సెక్షన్ కాలనీ, ఉల్చాల్ రోడు, కర్నూల్. మా సెల్ నంబర్ 9440503749. ఎస్ఎల్ కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలని తీర్చుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభుకు థ్యాంక్స్.